వ్యూవర్స్, ప్రీవియస్ వీడియోలో మనము టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో నేను సెలెక్ట్ కంపెనీ అంటే ఏంటి, షర్ట్ కంపెనీ అంటే ఏంటి, కంపెనీ డేటాను ఎలా ఆల్టర్ చేసుకోవాలి, కంపెనీని ఎలా డిలీట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ ఉంది. సెలెక్ట్ కంపెనీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెలెక్ట్ కంపెనీ అంటే నా దగ్గర లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనం కావాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు నేను సెలెక్ట్ కంపెనీ బటన్ ప్రెస్ చేస్తున్నాను. క్లిక్ చేసుకొని మీకు ఏ కంపెనీ కావాలో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తే ఆ కంపెనీ డిస్ప్లే అవుతుంది. సో సెలెక్ట్ కంపెనీ. షర్ట్ కంపెనీ అంటే ఏంటంటే, నాకు ఇప్పుడు నేమ్ ఆఫ్ కంపెనీ దగ్గర లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ యామినీ కంపెనీ అనేది నాకు అవసరం లేదు. టెంపరవరిగా ఆ కంపెనీని నేను క్లోజ్ చేయాలి. టెంపరవరిగా కంపెనీని క్లోజ్ చేయడానే షర్ట్ కంపెనీ అంటారు. ఇప్పుడు నేను ఆ కంపెనీని షర్ట్ చేయాలంటే రైట్ సైడ్ బటన్ బార్లో షర్ట్ కంపెనీ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశానంటే కంపెనీ అనేది షర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ షర్ట్ కంపెనీ క్లిక్ చేసిన వెంటనే మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. ఇక్కడ మనకి 2 కంపెనీస్ ఉన్నాయి. మీరు ఏ కంపెనీని షర్ట్ చేయాలనుకుంటే దాన్ని యారో కీస్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, షర్ట్ అయిపోయింది మన కంపెనీ. ఇప్పుడు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్ చేశాను, అంటే ఫోన్ నెంబర్ మిస్టేక్ చేశాను, అడ్రస్ మిస్టేక్ చేశాను. దాన్ని ఎలా ఆల్టర్ చేసుకోవాలో చూద్దాము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్ చేశాను, ఈమెయిల్ ఐడి మిస్టేక్ చేశాను, ఫోన్ నెంబర్ మిస్టేక్ చేశాను. లేదంటే నా కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత నా కంపెనీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు ఇవన్నీ చేంజెస్ అయ్యాయి. ఆ కంపెనీ డేటా అనేది టాలీలో ఎలా ఆల్టర్ చేసుకోవాలో చూద్దాము. మనం కంపెనీ డేటా ఆల్టర్ చేసుకోవాలి అంటే బటన్ బార్లో కంపెనీ ఇన్ఫో ప్యానల్ క్లిక్ చేసుకోవాలి. కంపెనీ ఇన్ఫో ప్యానల్లో ఆల్టర్ బటన్ తీసుకోవాలి. ఆల్టర్ బటన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కంపెనీ నేమ్ వచ్చింది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీన్ని ఓపెన్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మన కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్ డిస్ప్లే అయ్యింది. దీంట్లో మీరు కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, కంట్రీ చేంజ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అడ్రస్ అనేది నేను చేంజ్ చేస్తాను, సపోజ్. సో తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఇలా మనకి ఏ డీటెయిల్స్ ఆల్టర్ కావాలో అది ఆల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫోన్ నెంబర్ టైప్ చేసుకుంటాను, మొబైల్ నెంబర్ టైప్ చేసుకుంటాను, వెబ్సైటు, వెబ్సైట్ నేమ్ ఇస్తున్నాను. ఇలాగా మనకి ఏ డీటెయిల్స్ అవసరం ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకున్న తర్వాత, మనం కంపెనీ డేటాను చేంజ్ చేసిన తర్వాత తిరిగి మనం సేవ్ చేయాలి, లేకపోతే మనం ఏదైతే ఆల్టర్ చేసింటామో అది ఉండదు. సో తిరిగి ఎంటర్ ఇచ్చేసి కంపెనీని సేవ్ చేసుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని ఇస్తుంది. ఎస్ బటన్, వై బటన్ ప్రెస్ చేశారంటే మీరు చేంజ్ చేసిన డేటా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం కంపెనీ డేటాని ఆల్టర్ చేసేసాము. నేను మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి మూవ్ ఆన్ అవ్వాలి. ఈ స్క్రీన్స్ క్లోజ్ చేయాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి, ఎస్కేప్ బటన్. సో మనం మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసాము. ఇప్పుడు కంపెనీని ఎలా డిలీట్ చేయాలో చూద్దాము. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కంపెనీ నాకు అవసరం లేదు, దీన్ని నేను పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాను. మనం కంపెనీని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు కంపెనీ ఇన్ఫో ప్యానల్ని ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఆల్టర్ బటన్ తీసుకోవాలి. ఆల్టర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కంపెనీని ఓపెన్ చేసుకోవాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆల్ టు డి బటన్ ప్రెస్ చేస్తే కంపెనీ డిలీట్ అవుతుంది. ఆల్ టు డి, ఆల్ టు డి బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎస్ఆర్ నో అని అడుగుతుంది. మీరు ఎన్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవ్వదు కంపెనీ. వై బటన్ ప్రెస్ చేశారంటే అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఆర్ యు షూర్. సో తిరిగి మీరు వై బటన్ ప్రెస్ చేశారంటే కంపెనీ డిలీట్ అయిపోతుంది. ఈ వీడియోలో మనము కంపెనీని ఎలా షట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీ డేటాని ఎలా ఆల్టర్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలో నేర్చుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను
గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆల్టర్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలి,